మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు కొల్లాపూర్ రెబల్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు. హర్షవర్ధన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సో 2018 ముందస్తు ఎన్నికలు వచ్చినప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారిని ఎంతగా పొగిడారో ఆ తర్వాత బీరం హర్షవర్ధన్ రెడ్డి గారిని అంతగా పొగిడారు. ఎందుకంటే కొల్లాపూర్ కింగ్ అనే చెప్పుకునే జూపల్లి మీద మీరు అఖండ మెజారిటీతో గెలవటమే కాకుండా ఇక్కడ ఉన్న స్థితిగతులను పూర్తిగా మార్చివేయడం జరిగింది 5 సంవత్సరాలలో. బట్ ఇప్పుడు చూస్తుంటేనేమో వాడి వేడిగా జరుగుతుంది ఇక్కడ. కాంగ్రెసా బీఆర్ఎస్ఆ నువ్వా నేనా తేల్చుకుందాం పద అనే విధంగా ఉంది. కొల్లాపూర్ రణరంగంగా మారిందని చెప్పేసి బయట గట్టిగా వినిపిస్తుంది. ఏ విధంగా జరుగుతుంది ఫస్ట్ ఎన్నికల రణరంగాన్ని మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారు? ఇప్పుడు కొల్లాపూర్లో ఏదైతే రణరంగము అని చెప్తున్నారో ఆ వాతావరణం లేదు. కేవలం అది పైకి కనిపిస్తున్నటువంటి వాతావరణం. కింద గ్రాస్ రూట్లో ప్రజల లోపల చాలా స్పష్టత ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, సంక్షేమ పథకాల మీద, స్థానిక ఎమ్మెల్యేగా నేను వారికి అందుబాటులో ఉండడం, ప్రజల లోపల హర్నిషన్ 24 గంటలు ప్రజల్లో అందుబాటు ఉంటూ సంక్షేమ ఫలాలు, సంక్షేమ పథకాలు అన్నిటిని తీసుకొని ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందినాయి. అదేవిధంగా శాసనసభ్యునిగా ప్రతి పేదవారికి నేను గతంలో ఉన్న వాళ్ళు నాయకులకు అందుబాటులో ఉంటుంది, నేను ప్రజలకు అందుబాటులో ఉన్నాను. నియోజకవర్గ దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు అన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం చేసిన, శ్రీశైల నిర్వాసితులకు సంబంధించినటువంటి ఏదైతే డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయో వారికి గత 40 సంవత్సరాల నుంచి రాంది మరి ముఖ్యమంత్రి గారికి చెప్పి మొన్న కొత్తగా సుమారు 300 మంది కూడా ఉద్యోగాలు కల్పించాం. ఇదంతా ఈ కొల్లాపూర్లో నుంచి మీరు ఇందాక వచ్చిన రోడ్డు చూసింటారు, వర్క్ జరుగుతూ ఉంది. హైవే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తెలంగాణ క్యాలెండర్లో పెట్టి కోవిడ్ టైంలో పర్సూ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులను 10 మార్లు రిప్రజెంటేషన్ చేసి అక్కడ సోమశ్రీ దగ్గర బ్రిడ్జ్ తీసుకురావడం, దీంతో హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు, చెన్నై వరకు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. మారుమూలుగా విసిరేసినటువంటి కొల్లాపూర్ ప్రాంతం ఈరోజు ఒక నేషనల్ హైవే మా కొల్లాపూర్ గుండా పోతూ ఉంది. మా దగ్గర పర్యాటక రంగాన్ని విపరీతంగా ప్రజలు వస్తూ ఉన్నారు, అంటే పర్యాటకులు వస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో చాలా వరకు మార్పు ఉందండి, చాలా సమస్యలు ఉన్నాయి, సమస్యల పరిష్కారం చేస్తూ ఉన్నాం. నేను శాసనసభ్యునైనాక 2 కాలేజీలు తీసుకొచ్చిన, ఒకటి హార్టికల్చర్ పాలిటెక్నిక్ తీసుకొచ్చిన కొల్లాపూర్కి, నార్మల్ పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చిన. మొన్న ముఖ్యమంత్రి గారు జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా కొల్లాపూర్లో మామిడి మార్కెట్, కొల్లాపూర్ మామిడి చాలా ఫేమస్. ఓకే, మామిడి మార్కెట్ను కూడా కొల్లాపూర్కు మంజూరు చేసినాం, టెండర్లు అయిపోయినాయి, అవి కూడా వర్క్ జరిగింది. ఇవన్నీ టేకాఫ్ కావడానికి 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డా. ఆనాడు కరోనాలో కనపడిన నాయకులంతా ఈరోజు ఓట్లకు ముందు ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు, ప్రజలు విఘ్నులు, మేధావులు. మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాక ఎవరో కొల్లాపూర్ సంబంధం లేని వ్యక్తులు కూడా వచ్చి హర్షవర్ధన్ రెడ్డి అనే పేరున్న వ్యక్తులతో నామినేషన్ వేస్తూ ఉన్నారు. అంటే నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక రోటీ మేకర్ లాంటి సింబల్స్ తీసుకొచ్చి హర్షవర్ధన్ రెడ్డి అనే పేరున్న వ్యక్తులతో నామినేషన్ చేయించడం జరిగింది. వాళ్ళకి తెలుసు వాళ్ళకు ఓటమి తప్పదు అని తెలుసు. ఇవన్నీ ఎన్ని చేసినా ఏం చేసినా కొల్లాపూర్ ప్రజలు మా వెంటే ఉంటారు, బీఆర్ఎస్ వెంటే ఉంటారు, నా నాయకత్వాన్ని బలపరుస్తారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి కావడం ఖాయం, అదేవిధంగా కొల్లాపూర్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం కూడా ఖాయం అని చెప్తాను. అంటే ముఖ్యంగా చెప్తున్నాను, ఒకప్పుడు ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గుర్తులు చూసి కాకుండా వ్యక్తులు చూసి ఓట్లు వేసిన నియోజకవర్గాలు చాలానే చూసాం. దానిలో భాగంగా కొల్లాపూర్ ఒకటిని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆ పరిస్థితులు ఉన్నాయా సార్? ఇక్కడ బీరం హర్షవర్ధన్ రెడ్డిని చూసి ఓటేద్దాం, కారు గుర్తును కాదు, మావాడు మనవాడు, మృదు స్వభావావి, ఆజాత శత్రువు, శత్రువుకైనా అన్నం పెట్టి పంపించే వ్యక్తి, ఎవరికైనా కానీ ఇంటి లోపలికి బెడ్రూమ్ వరకు కూడా యాక్సెస్ ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే అంటే తెలంగాణలో విన్నది నేను మీ ఒక్కల పేరే. మరి ఈరోజు ఆ పరిస్థితులు ఉన్నాయా సార్? ప్రజలు అంత మంచి కోరుకుంటున్నారు? అసలుకి ప్రజలు ఎప్పుడు మంచి కోరుకుంటారండి, ప్రజలు ఎప్పుడు మంచిని యాక్సెప్ట్ చేస్తారు, ప్రజలు తన అంతరంగాన్ని మనోభావాన్ని ఎప్పుడు వాళ్ళతోనే ఉంటారు. కొల్లాపూర్లో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని అభివృద్ధిలో దూసుకుపోతూ ఉన్నాం.
అదే విధంగా ప్రభు ఈరోజు ప్రజలు గతంలో నా ఎవరైతే ఆపోజిషన్ పోటీ చేస్తూ ఉన్నారో మంత్రిగా ఉండి చేయలేని పనులు చేసినాం. మీరు కొల్లాపూర్ పట్టణంలో కనుక చూస్తే డివైడర్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, చాలా అద్భుతంగా కొల్లాపూర్ పట్టణంలో షెడ్ ఎస్సీ కాలనీలో కూడా కొల్లాపూర్లో ఒక ఎస్సీ కాలనీ ఉంటే ఆ ఎస్సీ కాలనీలో 60 లక్షల రూపాయలతో పార్క్ ఏర్పాటు చేసినాం. అంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చేసినాం. ప్రజల్లో డెఫినెట్గా అండి మృదు స్వభావి, నేను ఎవరికి అజాత శత్రు, నాకు ఎవరు శత్రువు లేరు, వాళ్ళకు వాళ్ళు ఊహించుకుంటారు. ఈరోజు ప్రజలు డెఫినెట్గా కృష్ణారావు హర్షవర్ధన్ అంటే డెఫినెట్గా చూస్తారు, వాళ్ళకి తెలుసు. నా ప్రత్యర్థులు చాలా పెద్దవాళ్ళు, వయసు కూడా చాలా పెద్ద, నాకన్నా 25 26 సంవత్సరాల వయసు పెద్దవాళ్ళు. 26 సంవత్సరాల వయసు పెద్ద ఈ ఎన్నికల తదనంతరం వాళ్ళు కనపడరు. ప్రజలకు అందుబాటులో ఉండేది మనం, ప్రజలకు సర్వీస్ చేసేది మనం అనే విషయాన్ని కూడా చెప్తాం. సో అంటే మీ చుట్టుపక్కల మీ జిల్లాలో ఉన్న మీ నాయకులే కావచ్చు చాలామంది చర్చలు పెట్టుకుంటున్నారు ముఖ్యంగా కొల్లాపూర్ మీద. ఎందుకంటే కొల్లాపూర్ అనేది ఈరోజు చెప్పాలంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి నువ్వనేనా అన్న తగ్గ పోరులో నడుస్తుంది ఇక్కడ. అంటే ఒకప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు జూపల్లి కృష్ణారావు గారు 5 సార్లు ఎమ్మెల్యే చేశారు, మినిస్టర్గా చేశారు. ఆయన పోల్ మేనేజ్మెంట్ తట్టుకోవటం చాలా కష్టం. దాన్ని కాదని 2018లో బీరం హర్షవర్ధన్ రెడ్డి అనే ఒక వ్యక్తి, చాలా యువకుడు, ఏదో సాధిద్దాం ప్రజలకు ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, పోల్ మేనేజ్మెంట్ ఆయనకన్నా దిట్టగా చేయగలడని నిరూపించి ఆయన మీద గెలవటం అనేది ఒక ఎత్తు అయితే, ఈరోజు మాట్లాడుకుంటుంది పరిస్థితి వేరుంది. అసలు కృష్ణారావు పోల్ మేనేజ్మెంట్ని తట్టుకోగలడా ఇప్పుడు బీరం అనే మాట వినిపిస్తుంది. దానికి ఏం చెప్తారు మీరు? పోల్ మేనేజ్మెంట్ మీరు ఒక మాట కనుక గమనిస్తే, కృష్ణారావు ఏ రోజు నా నేను చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేయండి అని చెప్పి ప్రజల్ని అడిగిన పాపన పూల. ఓకే, మీరందరు చెప్తున్నారు కదా మీ నోటీస్ కూడా వచ్చింది పోల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ అని. పోల్ మేనేజ్మెంట్తో ప్రజల లోపల అభివృద్ధి చేయకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్యూ బేస్ చేసుకొని ఆ రోజు వాళ్ళకి అవకాశం తీసుకున్నారు. ఎప్పుడు గెలిచినా మార్జినల్ ఓట్స్తోనే గెలవడం జరిగింది. ఈరోజు ఆయనకు ఆయన చేసే పోల్ మేనేజ్మెంట్ కన్నా ఆయన పోల్ మేనేజ్ చేసుకుంటే నాకు ప్రజల ఆశీర్వాదం ఉంది, ప్రజల ప్రేమ ఉంది, నా తమ్ముళ్ళ ప్రేమ సపోర్ట్ ఉంది. ఏ మీరు కానీ ఇంకెవరైనా సరే, ఏ టీవీ ఛానల్ అయినా ఎక్కడైనా సరే మీరు పిలిస్తే నేను రెడీ. కొల్లాపూర్ అభివృద్ధి మీద, కొల్లాపూర్ సంక్షేమం మీద నేను ఏం చేసినానే దానికి మరి వారు వాళ్ళు ఏం చేసినా వాళ్ళని రమ్మనండి. నేను ఈ 2.5 సంవత్సరాల కాలం కోవిడ్ టైం రీచార్జ్ చేస్తే నేను ఏం చేసినా అనే దాన్ని నేను ఎల్లప్పుడూ ముందుంటానని కూడా చెప్పాను. అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉన్నప్పుడు ముఖ్యంగా వలస కూలీలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. కన్నీరు తప్పితే తాగునీరు సాగునీరుకి దిక్కు లేని ఒక జిల్లా అంటే మీ జిల్లా అని చెప్పుకోవచ్చు. మీరు అంటున్నారు ఇవి నేను వచ్చిన ఈ 5 సంవత్సరాల్లోనే చాలా అభివృద్ధి చేశాను అని. కొల్లాపూర్కి మీరు చేసిన అభివృద్ధి పనులు, ప్రజల్ని ఈ అభివృద్ధి చూపించి ఓట్లు అడిగే దమ్ము నాకుంది అంటే ఏమని చెప్తారు? చెక్ డ్యాంల నిర్మాణం చేసినాం, అదేవిధంగా రోడ్ల నిర్మాణం చేసినాం, అదేవిధంగా కొల్లాపూర్ మీరు చూసిన రోడ్డు నిర్మాణం మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. రోడ్డు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, సమగ్రమైన అభివృద్ధి. ఎంసీహెచ్ హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసినాం, 100-బెడ్డెడ్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది. కొల్లాపూర్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసినాం, అదేవిధంగా సింగోటం ఈ ప్రాంత ఆరాధ్యమైన లక్ష్మీ నరసింహస్వామి గుడి నిర్మాణం కోసం 15 కోట్ల రూపాయలు ప్రభుత్వంతో మంజూరు చేయించి టెండర్లు కూడా పూర్తి చేసినాం. అదేవిధంగా సింగోట నుంచి గోపాల్ తినే లింక్ కెనాల్కు మంజూరు చేసి టెండర్లు అయిపోయినాయి, పని కూడా ప్రాసెస్లో ఉంది. దానికి సంబంధించిన భూసేకరణ సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా వరకు డబుల్ రోడ్ల నిర్మాణం, అదేవిధంగా కరెంటు సమస్యలు నియోజకవర్గంలో రైతాంగానికి ఉన్నటువంటి కరెంటు సమస్య చాలా వరకు పరిష్కారం చేసినాం. ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, ఇంటర్నల్ పోల్స్ కావచ్చు, ప్రతి విషయంలో మేము అన్ని రకాలుగా ముందున్నామనే విషయాన్ని కూడా మీకు చెప్తా ఉన్నాం.